కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు టి రామ్మోహన్ రెడ్డి మరి రామ్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో కలిసి వచ్చేటటువంటి అంశాలేమిటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ను ముందుగా గనక మనం పరిశీలించినట్లయితే కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్లస్ అయ్యే అంశం ఇక రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ని ఏర్పాటు చేసుకున్నారు నెక్స్ట్ గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో పార్టీతో పాటు ప్రజల మధ్య చురుగ్గా ఉంటారు అనేటటువంటి అభిప్రాయం కూడా నియోజకవర్గంలో కనిపిస్తోంది నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అంటే పొలిటికల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలపై ఇంటింటికి విస్తృతమైనటువంటి ప్రచారాన్ని చేస్తున్నారు ప్రజల దగ్గరికే వెళ్తున్నారు నెక్స్ట్ గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నారు తద్వారా యువతకు కనెక్ట్లో ఉన్నారు పరిగె నియోజకవర్గం మొత్తం ప్రభావం ఉన్నటువంటి నాయకుడిగా కూడా ఈయనకంటూ పేరునైతే సంపాదించుకోగలిగారు నెక్స్ట్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నప్పుడు అధికార పార్టీ అభివృద్ధికి అడ్డుపడటం ఇవన్నీ కూడా ఆయనకి పాజిటివ్ ఫ్యాక్టర్స్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి బలమైన ప్రత్యర్థి కావడం కూడా ఈయనకొక అనుకూలమైన అంశం ఏదేమైనప్పటికీ కూడా ఏ నాయకుడైతే ప్రజల మధ్యన ప్రజలతో ఉంటారో ఖచ్చితంగా ప్రజలతో వాళ్ళకి సత్సంబంధాలు అయితే ఏర్పడతాయి ఇది ఈయనకి సంబంధించినటువంటి గ్రౌండ్